నవంబర్ మూడున జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటిదని ఇక్కడ గెలిచిన తెలంగాణలో కేసీఆర్ కి ప్రత్యామ్నాయమేనని నిరూపించాలని అన్నది బీజేపీ వ్యూహం ఉప ఎన్నిక ఏదైనా విజయం బీజేపీదేనని దుబ్బాక హుజూరాబాద్ లలో గెలిచిన విధంగానే మునుగోడులో కూడా గెలుస్తామని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటున్నది నిజానికి రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణలో జరుగుతున్న ఐదవ ఉప ఎన్నిక మునుగోడు మిగతా నాలుగు హుజూర్ నగర్ దుబ్బాక హుజూరాబాద్ నాగార్జున సాగర్ హుజూర్ నగర్ నాగార్జున అధికార టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే దుబ్బాక హుజూరాబాద్ బీజేపీ గెలిచింది హుజూర్ నగర్ నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు అందుకే వాటి ప్రస్తావన లేకుండా కేవలం దుబ్బాక హుజూరాబాద్ లను చూపుతూ అక్కడిలాగే మునుగోడులో కూడా గెలుస్తామని బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది అసలు మునుగోడుకు దుబ్బాక హుజూరాబాద్ లకు పోలికేంటి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం దుబ్బాకలో రఘునందన్ రావు హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ల లాగానే మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం మీద పట్టు ఉన్న నాయకుడు ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత బీజేపీలో చేరిన రఘునందన్ రావు ఆ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు ఆ సానుభూతి దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపుకు ఒక కారణం ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం వల్ల హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది ఉద్యమకారుడిగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఈటలకు హుజూరాబాద్ పెట్టని కోట అందుకే అందరూ ఊహించినట్టుగానే ఈటెల హుజూరాబాద్ లో గెలిచాడు ఇదే తరహాలో మునుగోడులో కూడా స్థానికంగా బలంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తమ పార్టీలోకి లాగి ఉప ఎన్నిక అనివార్యం చేయడంలో సఫలీకృతమైన అయింది బీజేపీ దుబ్బాకలో హుజూరాబాద్ లో జరిగినట్టే మునుగోడులో కూడా బీజేపీ అభ్యర్థి విజయం ఖాయం అన్న ధీమాలో శ్రేణులు ఉన్నాయి కానీ ఇక్కడే ఆ రెండు నియోజకవర్గాలకు మునుగోడుకు పోలికలు అంతమై తేడాలు కనిపిస్తున్నాయి ఉప ఎన్నిక ప్రకటించి ప్రచారం మొదలై పది రోజులు ముగియక ముందే రాజగోపాల్ రెడ్డి గెలుపుపై బీజేపీ పెట్టుకున్న ధీమాకు బీటలు పడటం ప్రారంభమైంది దానికి ఇవి కారణాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో నల్గొండ ఒకటి రాజ్ రెడ్డి వెంట బీజేపీలోకి వస్తారు అనుకున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆయనకు చెయ్యి ఇవ్వడం కాంగ్రెస్ ఓటు బ్యాంకు టిఆర్ఎస్ అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తుండడం బీజేపీ అస్సలు ఊహించని పరిణామం కేవలం రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉప ఎన్నిక వచ్చింది అన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో టిఆర్ఎస్ పార్టీ సక్సెస్ కావడం మరో షాక్ అన్నిటికంటే పెద్ద షాక్ గత మూడు సంవత్సరాలుగా బీజేపీతో టచ్ లో ఉన్నానని ఆరు నెలల క్రితం తనకు కేంద్రంలోని బీజేపీ నుండి పద్దెనిమిది వేల కాంట్రాక్ట్ వచ్చిందని రెండు నెలల క్రితం బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి పబ్లిక్ గా టీవీ నైన్ షోలో చెప్పాడు బీజేపీ అభ్యర్థి మాటలు మొత్తం ఎలక్షన్ టోన్నే మార్చేశాయి దీని ప్రభావం ఆయుధంగా తీసుకున్న టిఆర్ఎస్ పార్టీ బీజేపీపై ముప్పేట దాడి మొదలు పెట్టింది రాజ్ గోపాల్ రెడ్డి మాటల పట్ల గుర్రుగా ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలు ప్రచారంలో అంత ఉత్సాహంగా పాల్గొనట్లేదు దుబ్బాక హుజూరాబాద్ తరహాలో ముచ్చటగా మూడోసారి ఉప ఎన్నికల్లో గెలుస్తామని అనుకున్న బీజేపీకి మునుగోడు అసలుకే ఎసరు తెచ్చేలా ఉంది